हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मैं इप्पुडु पंचकाय कोयडानिकि वच्चामु। आ पंचकाय तोनालु ओल्चि कूर तोनालु एंडबेट्टडं ई प्रोसेसिंग अनेदि चूपिस्तामु। इप्पुडु इदि मा पंच सेट अंडि। इप्पुडु काय दग्गरिकि वेल्लि चूद्दामंडि। एकक चाला कायलु वच्चिनायंडि मुंदु। अवि एंटंटे कूरगायलकि अम्मेसामंडि। काय वच्चि 30 रूपीस चोप्पुन कोन्नारंडि। ఇప్పుడు అయితే సేలింగ్ తక్కువ ఉందనేసి కాయ అమ్మట్లేదండి. వేరే చెట్టుకి ఆ చెట్లో కాయలు పెద్దగా ఉన్నాయని చూద్దాం. ముగ్గురు మీద లేదు ఇప్పుడు నేను చెట్టు ఎక్కుతున్నానండి. మన చెట్టు ఫ్రెండ్స్, ఈ విధంగా లోపల చూడాలండి. కాయ ముదిరిందో లేదో తెలుసుకోవద్దండి. ఓకే, ఫ్రెండ్స్ ఈ విధంగా కొయ్యాలండి పంచకాయ. ఇదండి కర్రతో ఇలా కొట్టాలి. ఫ్రెండ్స్, ఇదండి కాయ. అయితే తునాలు, ఇది కాయ తున అండి. పండు అయితే ఇంకా పచ్చగా ఉంటుంది. తునాలు పంచకాయ అంటేనే జిగురు కదండి. ఆ జిగురు అంటుకోకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకోవాలండి. ఆయిల్ రాసుకొని అప్పుడు తునాలు ఉలవాలండి. నేను తునాలు వచ్చాను కదా. ఫస్ట్ ఇలా కొయ్యాలండి. ఇలా కొయ్యకపోతే అయితే విడిపోవండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇటు నుంచి అయితే కొయ్యాలండి. ఇదండి ఈ విధంగా పై ముచ్చ అయితే కొయ్యాలండి. వస్తే తునాలు వస్తాయండి. ఇది బురద పంచ అండి. కుంభ పంచ అంటే అది వేరే విధంగా ఉంటుందండి. అది ఈ విధంగా ఒకటి తీసుకోవాలండి తునాలు. తున అయితే బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. వీటిని పనస తోనాలు అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. వాటి సీజన్ కూడా వచ్చింది, బాగున్నాయి, రుచిగా ఉన్నాయి. మా అన్ని కాయ పనసకాయ చెక్కలించి వాటి తోనాలను తీసి కుర్రలకు అందరికి పంచి పెడదామని రుచిగా ఉన్నాయి.
ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కూర తునాలు ప్రిపేర్ చేస్తున్నామండి. ఆ కూర తునాలు ప్రిపేర్ చేసే ముందు ఆ తునాల మధ్యలో ఏమైనా పీస్ లాంటిది ఏమైనా ఉంటే అది శుభ్రం చేసుకోవాలండి. పైగా పిక్కలు కూడా ఉంటాయి కదండి, ఆ పిక్కలు కూడా వేరుగా చేయాలండి. వేరుగా చేస్తే ఇప్పుడు ఉడకడానికి ఈజీగా ఉంటుందండి. ఆ పిక్కలు కూడా ఉడకబెట్టుకోవచ్చండి, కానీ అవి సపరేట్గా ఉడికించుకుంటే బాగుంటుంది. తునాల్లో కూడా ఉడికినా బాగానే ఉంటుందండి తినడానికి. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. పిక్కెలు వేరుగా, అందులో పీసులు ఏమైనా ఉంటే అవి కూడా వేరుగా చేయాలండి. దీనికి ఉప్పు కారం తగినంత వాటర్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని బాయిలింగ్ చేసుకోవాలండి. ఈ కూర తునాలు అంటారండి, ఈ కూర తునాలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారండి. అదే ఈ తునాలు ఎండబెట్టుకోవాలంటే బాయిలింగ్ మొత్తం ఇలా ఇప్పుడు తీసాం కదండి, పీస్ ఎలాగైతే తీసామో అలా తీసేసుకొని బాయిల్ శుభ్రంగా కడుక్కొని బాయిలింగ్ చేసుకోవాలండి. బాయిలింగ్ చేసుకొని ఎండబెట్టుకోవాలండి. ఆ ప్రాసెస్ వేరుగా చేస్తామండి. ప్రస్తుతానికైతే టైం లేదండి, అందువల్ల ఈ కూర తునాలే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నామండి. ఫ్రెండ్స్ ఈ పిక్కెలు ఉన్నాయి కదండి, ఈ పిక్కెలు సపరేట్గా ఉడికించుకొని వీటిని కూడా ఎండబెట్టుకుంటే వర్షాకాలం టైం పాస్కి తినడానికి బాగుంటుందండి. ఈ ఒక ఈవినింగ్ టైము పనికెళ్ళి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుందండి. ఫ్రెండ్స్ మేము మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసామండి కారం తునాలు.
టేస్ట్ అయితే బాగుందండి. ఉప్పు, కారం, ఆయిల్ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. పసుపు అన్నీను చాలా బాగుంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్.